असेंबली ఎన్నికల్లో బిఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 95 నుంచి 100 అసెంబ్లీ స్థానాలు గెలవనున్నామని చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గం బిఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఒక్క నిరుపేద ఉండొద్దన్నదే లక్ష్యమని అన్నారు. రాష్ట్రానికే తలమానికంగా గజ్వేల్ని తీర్చిదిద్దుతానని తెలిపారు. విద్యుత్ తాగునీరు సమస్యలు పరిష్కరించుకున్నామని కేసీఆర్ చెప్పారు. తెలంగాణకు పెట్టుబడులు కూడా రావని బెదిరించారని గుర్తు చేశారు. గతంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా నీటి బిందుల ప్రదర్శన ఉండేదని కేసీఆర్ అన్నారు. అన్ని మాయమైపోయి 800-900 ఫ్రీకేసర్ బోర్లు వాడడం, ఒక్కొక్క రైతు 10, 20, 30, 40 బోర్లు వేసి జీవితం కోసం జరిగినటువంటి పోరాటంలో స్ట్రగుల్లో చాలా గందరగోళం ఉంది. నేను మంత్రిగా ఉండే సమయంలో ఆరు ముఖ్యమంత్రి ఉన్న పెద్ద మనిషి క్యాబినెట్ మీటింగ్ లో మాట్లాడుతూ ఆయన ఏమంటారంటే, తెలంగాణకైతే పెట్టుబడులు ఇంత పెద్ద ఎత్తున మన ముఖ్యమంత్రి గారిని ఈరోజు ఆశీర్వదించడానికి విశేషమైనటువంటి మా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు అందరికీ ముందుగా పేరు పేరు నమస్కారం తెలియజేస్తాము. ఈరోజు మీ అందరి ఉత్సాహం చూస్తా ఉంటే గజ్వేల్ ఒక కొత్త చరిత్రను సృష్టిస్తుందని నమ్మకం కలుగుతుంది. ఇప్పటికే ఒక చరిత్ర సృష్టించింది గజ్వేల్. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిని అందించిన ఘనత ఇవాళ రాష్ట్రానికే కాదు దేశానికే తలమానికంగా ఉండే మిషన్ భగీరథ ప్రాజెక్ట్ ను దేశ ప్రధానమంత్రిని గజ్వేల్ తెచ్చి ప్రారంభం చేసిన ఘనత కూడా అది మన గజ్వేల్ ప్రజలకే దక్కింది. ఇవాళ గజ్వేల్ ఒక మోడల్ గా, అభివృద్ధికి దిక్సూచిగా, ఒక ప్రయోగశాలగా మన గజ్వేల్ అభివృద్ధి జరిగింది. మీరే చూశారు, మీరే సాక్షి. ఇంత పెద్ద ఎత్తున మన ముఖ్యమంత్రి గారిని ఈరోజు ఆశీర్వదించడానికి విశేషమైనటువంటి